తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు ఏపీ అడిషనల్ డీజీపీ శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ మీద గత కొన్ని రోజులుగా ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు మరియు ఏబిఎన్ టీవీ 5 ఛానల్స్ చేస్తున్న దుష్ప్రచారాలకు నిరసనగా ఏఐఎం మండపంలో అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యదర్శి నావూరి మురళి ఆధ్వర్యంలో స్థానిక గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాల వద్ద శనివారం నిరసన ప్రదర్శన చేస్తూ సునీల్ కుమార్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏబిఎన్ టీవీ 5 ఛానల్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ ప్రతిపడ నియోజకవర్గ కన్వీనర్ జి అప్రూప్ డిమాండ్ చేశారు. తదనంతరం నర్సాపురం ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు దిష్టిబొమ్మను టీవీ 5 ఏబిఎన్ టీవీ ఛానల్స్ చిత్రపటాలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పి శ్రీను, ఎం చంటిబాబు, మాతారాము, బి వీరబాబు, ఎం నాగు, పి జాన్, ఏ దయాకర్, బి నాగేంద్ర, ఎం రత్నరాజు, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొదలైంది మీరు పంచి కట్టుకున్నప్పుడు మా సేట్ సూట్ వేసుకొని తిరిగాడు. మీరు పంచి కట్టుకున్నప్పుడే మా నాయకుడు మా దేవుడు షూట్ వేసుకొని తిరిగాడు కాబట్టి మేము ఎందుకంటే ఎన్నె క్షమాపణ చెప్పాలి. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే మనం పోటీ పడదాంరా. అంతేగాని బీజేపీ వాళ్ళతో వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఇతర రాష్ట్రాలతో పొత్తు పెట్టుకోవడం కాదు కానీ మేము నిజాయితీగా పనిచేస్తున్నాం, నిజాయితీగా జాబులు సంపాదించాం, నిజాయితీగానే బతుకుతున్నాం. కాబట్టి తక్షణమే ఖబర్దార్, నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి డీజీపీ గారికి. మళ్ళీ మరొకసారి నువ్వు దళితుల పట్ల దళితుల జోలికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా ఈ విషయంపై వ్యాఖ్యానిస్తున్నాం. ఈరోజు ఈ దిష్టిబొమ్మను తగలబెట్టి కృష్ణమరాజుని సజీవ దహనం చేయాలనేసి మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి లేదనేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణరాజు రఘురామ్ కృష్ణరాజు అంటే కూడా తక్షణమే డీజీపీ వారికి క్షమాపణ చెప్పి దళితులకి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దళితుల పట్ల చాలా అంకిత భావంతో దళితుల ఉన్నతమైనటువంటి స్థాయిని అడుగుపడిన దళితులందరినీ కూడా లేవనెత్తి వారి యొక్క జీవోల ప్రకారంగా వారి హక్కులను కోల్పోయిన వారందరికీ తన హక్కుల కోసం ఐక్యతగా దళితుల పట్ల ప్రేమాభిమానులతో పనిచేస్తున్నటువంటి డీజీపీ గారిని అనేక వాక్యాలను వివరించడం అనేది కరెక్ట్ కాదనేసి ఈ రోజు మేము అందరికీ కూడా ఖండిస్తూనే ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా టీవీ 5 ఏబిఎన్ ఛానల్ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం వెంటనే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దళితులకి అప్పుడు గతంలో మనం చూసినట్లయితే ప్రవీణ్ కుమార్ గారిని, అలాగే గంధం చంద్రుణ్ణి, తర్వాత ఇప్పుడేమో డీజీపీ గారిని దళితులు అభివృద్ధి పొందడం మీకు ఇష్టం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దళితులు అత్యున్నతమైనటువంటి పదవులు చేయడం మీకు ఇష్టం లేదా అని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే తక్షణమే రఘురామ్ కృష్ణరాజు వచ్చేసి ఇక డిమాండ్ను మేము చేస్తున్నటువంటి డిమాండ్లకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రఘురామ్ కృష్ణరాజుని దిష్టిబొమ్మను చేసి మేము తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క వ్యాఖ్యలు ఖండించినట్టు ప్రతి ఒక్కరూ కూడా దళితులు అంకిత భావంతో పనిచేయాలనేసి, దళితులు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారంటే ఇలా ఓర్లేకపోతున్నారనేసి ఖండించడం జరుగుతుంది. కేవలము ఈయన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వర్క్ చేయడం వాళ్ళకి వేరే విధంగా అనిపిస్తుంది. కాబట్టి కావాలని కుట్ర పొందుతారనేసి మనం అందరం తెలుసుకోవచ్చు. ఎందుకంటే పరిపాలన విషయంలో ఆయన ఉద్యోగం ప్రకారంగానే ఆయన ఛార్జ్షీట్ చేశారు తప్ప ఆయన మీద అనేటువంటి ఆరోపణలు కాదు. తన ఉద్యోగం తను నిర్వహిస్తున్నప్పటికీ అలా ఖండించడం అనేది కరెక్ట్ కాదు. రఘురామ్ కృష్ణుడిని అన్ని అరెస్ట్ చేయాలి. అలాగే ఆయన్ని ఖండించాలనేసి మేము కోరుకుంటూ ఈ యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టడం జరుగుతుంది. అందరికీ జై భీమ్. రఘురామ్ కృష్ణరాజుని.